करोना महమ్మారి రోజు రోజుకు విజృంభిస్తుంది. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో 17 కేసులు నమోదు కాగా మండల పరిధిలో 6 కేసులు మొత్తం కలిపి 23 కేసులు నమోదు కావడంతో అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. గత 2 రోజులుగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న కరోనా మహమ్మారి విలయ తాండవం రూపంలో ప్రదర్శిస్తుంది. ముందస్తు చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కరోనా వైరస్ కేసులు ఎక్కువగా వ్యాపిస్తున్న 3 జిల్లాలను అలర్ట్ చేస్తూ అధికారులకు హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ప్రకాశం జిల్లాలోని చీరాల, ఒంగోలు మరియు మార్కాపురం పట్టణాలను రెడ్ జోన్లుగా ప్రకటిస్తూ కలెక్టర్ పోలా భాస్కర్ ఆదేశాలు జారీ చేశారు. అదంతా కంటైన్మెంట్ ఏరియా చేయడం జరిగింది. అక్కడ అందరూ షాపులు మూసుకుంటే మంచిది, ఎందుకంటే అందరికీ వస్తాయి. ఒకవేళ కరోనా అనేది వ్యాపిస్తుంది కాబట్టి అందరికీ వస్తాయి. అక్కడ వరకు షాప్స్ కొన్ని క్లోజ్ చేసుకుంటే మంచిది. ప్లస్ ఏంటి అంటే సోషల్ డిస్టెన్సింగ్, మాస్కులు పెట్టుకోవడం చాలా మంచిది. మేము పోలీస్ స్టేషన్ ప్రిన్సెస్లో మేమేం చేస్తున్నామంటే మాకు ఎస్పీ గారు గస్ట్ సూత్రాలు అని ఇచ్చిన్నారు, అవి ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఎందుకంటే రిసెప్షన్ సెంటర్ వేరుగా, విజిటర్స్కి కూర్చోడానికి వేరుగా, ఎవరు వచ్చినా కూడా శానిటైజర్స్, మాస్కులు పెట్టుకునే రావాలి. ఒక యాక్సెస్ కంట్రోల్ ఒకటి పెట్టుకున్నాము, అందరూ రాకుండా, ఎక్కువ మంది రాకుండా పెట్టుకున్నాము. ప్లస్ సార్ సపరేట్గా మనకి అంతా ఏర్పాటు చేయించమని చెప్తున్నారు, అదే ఇంప్లిమెంటేషన్ చేయిస్తున్నాము. ఇంకో విషయం ఏంటి అంటే మున్సిపాలిటీ వాళ్ళతో కలిసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫైన్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు, కానీ ఎవరికి అంత భయం లేకుండా పోతుంది. కొంచెం అందరూ జనాలని ఆరోగ్యాలు సారీ దృష్ట్యా కొంచెం అందరూ మాస్కులు పెట్టుకొని శానిటైజర్లు వాడుకొని అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు వస్తే బాగుంటుంది అనేది మా పోలీసు వారి విజ్ఞప్తి.